ఈ రాశుల వ్యక్తులు చాలా తెలివైన వారు. ఎలాంటి సమస్యనైనా చిటికలో పరిష్కరిస్తారు. తెలివితేటలనేవి ప్రతి వ్యక్తిలోనూ విభిన్నంగా ఉంటాయి. కొంతమంది ఎంత కఠినమైన సమస్యనైనా చాలా సులభంగా పరిష్కరించగలుగుతారు, చిటికెల సమస్యను దూరం చేస్తారు. మరికొంతమంది మాత్రం సమస్య ఎంత చిన్నదైనా సరే అందులోనే కూరుకుపోయి ఒత్తిడికి లోనవుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మాటలు, చతురత, విజ్ఞతను కలిగి ఉన్న కొన్ని రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మిథున రాశి ప్రజలు చాలా తెలివైన వారిగా పరిగణింపబడతారు. వీరు తమ విషయాలను ఎవరితోనూ పంచుకోరు. వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా అయినా ఎవరికి చెప్పరు. పని విషయంలోనైనా కుటుంబంలోనైనా ఎవరు వీరిని ఓడించలేరు. ఈ రాశి ప్రజలు తమ పనిలోనూ ఎప్పుడు విజయం సాధిస్తూనే ఉంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. కర్కటక రాశి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్కటక రాశి ప్రజలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీరి భావాలు చాలా సహజంగా కనిపిస్తాయి. బయటకు నవ్వులు చిందిస్తూనే ఉన్నప్పటికీ అంతర్గతంగా ఎన్నో ఆలోచనలు చేస్తారు. కెరీర్, వ్యక్తిగత విషయానికి వస్తే వారి నిర్ణయాత్మక సామర్థ్యం, పని రెండూ సరిపోల్చలేం. తమ తెలివితేటలతో ప్రతి సమస్యను చాలా సులభంగా పరిష్కరిస్తారు. మీనరాశి ప్రజలు చాలా ధైర్యంగా బహిరంగంగా మాట్లాడతారు. అదే సమయంలో ఈ రాశి వారు చాలా తెలివైన వారు కూడా. స్పష్టతతో ఉంటారు. ఎప్పుడు మౌనంగా ఉండడం వీరి ప్రత్యేకతల్లో ఒకటి. ఎవరైనా వీరిని మోసం చేస్తే వారిని ఎప్పటికీ క్షమించరు. అంతేకాకుండా ఎలాంటి మోసాలు, కన్నింగ్ చర్యలను వీరు అస్సలు ఇష్టపడరు. సమయానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ సమస్యలను దూరం చేసుకుంటారు. వృశ్చిక రాశి ప్రజలు చాలా తెలివైన వారు. తమ రహస్యాలను ఎవరితోనూ పంచుకొని ప్రత్యేక లక్షణం వీరి ఉంది. వీరి మెదడు కూడా చాలా పదునుగా ఉంటుంది. కొన్నిసార్లు వేగంగా పనులను పూర్తి చేయగలరు. చిటికలోనే సమస్యలను పరిష్కరిస్తారు. పని ప్రదేశం లేదా వ్యక్తిగత జీవితం గురించి వారు ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.